వైసీపీ పాలనలో అరకులో ఎలాంటి అభివృద్ది జరగలేదని ఆరోపించారు బీజేపీ నాయకురాలు సినీ నటి ఖుష్బు. చివరకు జగన్ చెల్లెళ్లు కూడా బయటకు వచ్చి తీవ్ర విమర్శలు చేస్తున్నారని, పరిస్థితి ఎంత దిగజారిందో అర్థం చేసుకోవాలన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, బీజేపీతోనే అభివృద్ది సాధ్యమన్నారు. సైకో పాలనకు ఇక 10 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. ఇక అరకులో ప్రచారం నిర్వహించిన ఖుష్బు ఆదివాసీ గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. చాలా రకాలైన కార్యక్రమాలు చేశాను. ఇప్పుడు ఇట్లా చూస్తే ఒక అంబులెన్స్ ఇట్లా వెళ్ళింది. మేడం గారు ల్యాండింగ్ కోసం మనం అంబులెన్స్ అడిగితే అంబులెన్స్ లేదన్నారు. ఇక్కడ కనీసం ఇక్కడ అంబులెన్స్ కి పెట్రోల్ కొట్టించే దిక్కు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మనకి సప్లై నిధులు వచ్చినాయా? టైకో నిధులు వచ్చినాయా? మద్యపాన నిషేధం జరిగిందా? ఏజెన్సీ డిఎస్సి వచ్చిందా? గిరిజనుల మీద కేసులు ఎన్ని పెడుతున్నారో చూస్తున్నాం. ఈ రోజు మన పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు లేవు. మన విద్య కూడా మనకి ప్రాథమిక పాఠశాలలు తీసివేశారు. అలాగే మనకి వైద్యం సదుపాయం అందుతుందా? డాక్టర్లు ఉంటున్నారా? గిరిజనులు గ్రామాల్లో రోడ్లు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా మనం 2014 నుంచి 2019 వరకు వేసుకునే రోడ్లే ఈ రోజు వరకు మనకు ఉన్నాయి. సర్పంచుల అకౌంట్ లో నిధులున్నాయా? డబ్బులన్నీ దొప్పేస్తారు, దొంగలు పట్టారు మన రాష్ట్రంలో. మన జీవితాలను దోచుకోవడానికి ముందుకు వస్తున్నారు. 60 నెలలు కష్టపడ్డాం, ఎన్నో దుర్మార్గపు కేసులు పెట్టారు. మరో 60 నెలలు సుఖంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? కమలం గుర్తుకు